హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో నేను తిన్న ఒరిజినల్ సెట్ దోస రెసిపీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ పదార్థాలతో చాలా చాలా స్పాంజీ లాగా ఉండే సెట్ దోసని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పాంజ్ లాగా ఉండే టిఫిన్ సెంటర్ సెట్ దోసని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సెట్ దోసని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి. ఇక నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1.5 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే దోశల బియ్యాన్ని కానీ లేదంటే ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సోనా మసూరి బియ్యం కనుక వేసుకున్నారంటే దోశ కొంచెం గట్టిగా వస్తుంది, అందుకని చూసుకొని కొంచెం లావుగా ఉండే దొడ్డు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని బియ్యం మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని 1-3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు. 3-4 గంటల సేపు నానపెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. ఈ దోశ కోసం పల్చటి అటుకులు వేసుకోకూడదు. అలాగే ఈ అటుకుల్ని బియ్యంలోనే వేసుకొని నానపెట్టుకోకూడదు అనమాట. ఈ అటుకుల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇందులోకి మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని బియ్యం మినపప్పుతో పాటుగా 3 గంటల సేపు సపరేట్గా నానపెట్టుకోండి. అటుకులు నానే కొద్దీ మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసుకుంటాయి కాబట్టి మీరు తాగే మంచినీళ్ళనే పోసుకొని నానపెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ కరెక్ట్గా 3 గంటల సేపు బియ్యం మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అలాగే 3 గంటల ముందు నానపెట్టుకున్న అటుకులు కూడా చూసారా, మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు దోశల పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం నానపెట్టుకున్న అటుకులు మొత్తాన్ని వేసేసుకోండి. అలాగే 3 గంటల ముందు నానపెట్టుకున్న బియ్యం మినపప్పుని సగం క్వాంటిటీ వరకు వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. దోశ మీకు స్పాంజీలాగా రావాలి అంటే పిండిని మాత్రం ఖచ్చితంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, పిండి గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఇలా నురగలాగా రావాలి. అదేవిధంగా పిండిని ఒకసారి చేతితో టచ్ చేసి చూడండి, పిండి ఎక్కడ కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ సేమ్ మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం మినపప్పులను కూడా వేసుకొని సేమ్ ఈ పిండిలాగానే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసి గ్రైండ్ చేశారంటే పిండి అంత తొందరగా గ్రైండ్ అవ్వదు అనమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో మొత్తం అంతా కూడా పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేతితోనే ఈ పిండిని కనీసం 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని రూమ్ టెంపరేచర్లోనే 1-8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని చాలామంది గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు. అలా కనుక ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు పిండి అనేది అస్సలు పులవదు అనమాట. ఒకరోజు పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో రూమ్ టెంపరేచర్లోనే 1-8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి మనకి చక్కగా ఇలా పై వరకు పొంగి బాగా పులిసింది. ఇలా పులిస్తేనే దోశలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండితో మీరు 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. పిండి పులిసిన తర్వాత ఉప్పు వేసుకొని పిండి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. అలా కలిగ చేస్తారంటే పిండి ఎక్కువగా పులిసిపోతుంది అనమాట. పులిసిన పిండిని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని కావాల్సిన పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పిండిని కలుపుకోండి. పిండి మొత్తం కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా
ఇలా మీడియంగా పిండిని రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మాత్రం బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సెట్ దోశ పిండిని 2 గరిటెల వరకు వేసుకొని దోశని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. సెట్ దోశ అంటే కొంచెం చిన్నగా ఇలా మందంగా ఉంటుంది కదా. సో దోశ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే దోశ మనకి స్పాంజీ లాగా చాలా మెత్తగా వస్తుంది. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని 2వ వైపుకు కూడా తిప్పుకొని 2వ వైపు కూడా దోశని ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటాయి. తప్పకుండా ఈ కొలతలతోటి సెట్ దోశని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చట్నీ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో ఈ దోశల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.